సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇది నిజంగా సిగ్గుచేటు ఘటన. ఓ వ్యక్తి ఎవరిని మోసం చేయకుండా, ఎవరిపై ఆధారపడకుండా, వయసు మీద పడినా తన కాళ్ళ మీద తాను కష్టపడుతూ, ఊరూరా తిరుగుతూ, చెత్త వేరుకుంటూ దానిని అమ్మి జీవనం సాగిస్తున్నాడు. కానీ ఓ వీడియో అతడి జీవితం మార్చేసింది. ఆకతాయిలు చేసిన టీజింగ్, ట్రోలింగ్ అతడి ప్రాణం తీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే, రాజస్థాన్లోని చౌతాన్ బార్మర్ చెందిన ప్రతాప్ రామ్ అనే వ్యక్తి ఊరూరా తిరుగుతూ రోడ్ల పక్కన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలను ఓ హ్యాండ్ కార్ట్లో వేసుకుని వెళ్ళేవాడు. వాటిని అమ్ముకుంటూ బతికేవాడు. కొంతకాలం క్రితం కొందరు విదేశీ పర్యాటకులు అతడి వద్దకు మాట్లాడి వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్గా మారింది. బాంగార్ లేనో ధారేకంటూ అతడి మీమ్స్ ఫేమస్ అయ్యాయి. అప్పటి నుంచి అతడు ఏ ప్రాంతానికి వెళ్ళినా యువకులు వీడియోలు తీసేవారు. అతడిని కమెడియన్గా మార్చి టీ చేసేవారు. ఈ వీడియోలు కూడా వైరల్ కావడంతో అతడిపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. యువకులు వెంటబడి వీడియో తీస్తూ స్క్రాప్ కలెక్టర్ అని ఆట పట్టించడం ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా ఇదే జరుగుతుంది. ఆకతాయిలు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు విసిగిపోయి తీవ్ర మనస్తాపానికి గురైన ప్రతాప్ రామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ లోకంలో బతకలేక జోధ్పూర్ ప్రాంతంలోని లోహవత్లో రాష్ట్ర రహదారి పక్కన చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను పోలీస్ శాఖ తీవ్రంగా ఖండించింది. జోధ్పూర్ రేంజ్ ఐజీ మాట్లాడుతూ ఇది సిగ్గుచేటని, రామ్ ప్రతాప్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాపం స్మార్ట్ ఫోన్ అంటే తెలియదు, సోషల్ మీడియా అంటే తెలియదు. దాని కారణంగానే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది. దీనిని ఆత్మహత్య అనడం కంటే హత్యనే అనాలి. సోషల్ మీడియాలో వీడియోల కోసం అతడిని వేధించి చంపేశారు. వృద్ధాప్యంలో కష్టపడి పనిచేసుకుంటున్న రామ్ ప్రతాప్ స్వేచ్ఛకు భంగం కలిగించి మానసిక క్షోభను గురిచేసి తోడేలుల వెంటబడి ప్రాణం తీసేశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.